డెఫినెట్గా ఇది వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇది. ఇప్పుడు మనకు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ప్రియాంబుల్లో వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాలెమ్లీ రిజర్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇన్ టు ఏ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. ఇది దీంట్లో ప్రధానమైనది వచ్చేసి డెమోక్రసీ. డెమోక్రసీ మన పార్లమెంటరీ డెమోక్రసీ. డెమోక్రసీకి ఎన్నికలు అనేది ప్రాణవాయువు. కాబట్టి ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ స్వేచ్ఛగా సజావుగా జరిగితేనే దానికి డెమోక్రసీకి ఎన్నికలకు అర్థం ఉంటుంది. ఆ ఎన్నికలను నిర్వహించేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కాబట్టి డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిష్పాక్షికంగా రాగద్వేషాలకు అతీతంగా స్వతంత్రంగా ధైర్యంగా నిజాయితీగా పనిచేసే విధానం ఉండాలి. కానీ ప్రజెంట్ వచ్చేసి మనకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషన్ కానీ వీళ్ళు నియమించే విధానం వచ్చేసి ఇంతకుముందు అడ్వకేట్ గారు చెప్పినట్టు ఆర్టికల్ 324(2) ప్రకారంగా జరుగుతూ ఉంది. దీని ప్రకారంగా ఏం చేస్తున్నారు, భారత రాష్ట్రపతి నియమిస్తున్నారు. భారత రాష్ట్రపతి ఎవరు నియమిస్తున్నారు, మంత్రిమండలి సిఫారసు చేసిన వ్యక్తి నియమిస్తున్నారు. కాబట్టి ఇండైరెక్ట్గా ఇంకా డైరెక్ట్గానే కేంద్రంలో ఏ పార్టీ అధికారం ఉంటే ఆ కేంద్ర ప్రభుత్వము నియమించినటువంటి వ్యక్తి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కమిషనర్ ఎలక్షన్ కమిషన్ అవుతున్నారు. కాబట్టి న్యాచురల్గా వాళ్ళు వచ్చేసి రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తారని అనుకునేదానికి ఆస్కారం లేదు. ఒకవేళ నిజాయితీగా కొందరు పనిచేయచ్చు కానీ మెజారిటీ వచ్చేసి న్యాచురల్గా ఎవరు నియమించారు కాబట్టి కొంత పరోక్షంగానే ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి అప్పుడు నిష్పాక్షికంగా జరగవు. కాబట్టి దీనికి ఎలక్షన్ ఇది లా కమిషన్ కూడా 255 లా కమిషన్ రిపోర్ట్ కూడా వాళ్ళు కూడా రికమెండ్ చేసింది ఏమంటే దీన్ని ఒక కొలీజియం ఏర్పాటు చేసి ఆ కొలీజియంను కన్సల్ట్ చేసి రాష్ట్రపతి నియమిస్తే బాగుంటుంది. ఆ కొలీజియంలో ప్రధానమంత్రి లీడర్ ఆఫ్ అపోజిషను అండ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆ కొలీజియం ఏర్పాటు చేసి వాళ్ళు రికమెండ్ చేసి వాళ్ళు సిఫారసు చేసిన వాళ్ళతో కన్సల్ట్ అయ్యి భారత రాష్ట్రపతి చేస్తే బాగుంటుంది చెప్పేసి 255 లా కమిషన్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ వ్యాఖ్యలు చాలా అవసరం డెమోక్రసీకి వచ్చేసి. వారు చెప్పడము ఎస్ మ్యాన్ అనే వారు ఉండకూడదు, చీఫ్ హుజూర్ ఉండకూడదు, స్వతంత్రంగా బిహేవ్ చేయాలా, ఈవెన్ ప్రధానమంత్రి తప్పు చేసినా చర్యలు తీసుకునే పరిస్థితిలో ఎలక్షన్ కమిషన్ ఉండాలనేది డెఫినెట్గా ఇది ప్రజాస్వామ్యానికి చాలా అవసరం. కాబట్టి ఈ యొక్క సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో సరే అరుణ్ గోయల్ వచ్చేసి అది కాకతాళీయంగా ఓవరాల్గా ప్రాసెస్ మీద సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. పర్టికులర్గా ఇక్కడ కూడా వచ్చేసి చాలా శరవేగంగా లైట్నింగ్ స్పీడ్ మెరుపు వేగంతో ఒక రోజు 18వ తారీఖున స్వచ్ఛంద పదవి విరమణ చేయడము 19వ తారీఖున నియామకం కావడము 24 అవర్స్లో అంత మెరుపు వేగంతో చేయాల్సిన అవసరమే వచ్చింది. అందులో ఇది ఖాళీగా ఉండి దాదాపు 15 నుంచి ఖాళీగా ఉంది. ఓ దిక్కు విచారణ జరుగుతూ ఉంది సుప్రీంకోర్టులో. ఆ నేపథ్యంలో మెరుపు వేగంతో 24 అవర్స్లో చేయాల్సిన అవసరం ఏమి వచ్చింది అనేది అది కూడా ఈ పర్టికులర్ సబ్జెక్టు సంబంధించి జనరల్ సబ్జెక్ట్ సంబంధించి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ భారత ప్రజాస్వామ్యానికి చాలా అవసరం అనిపిస్తుంది. రచనారెడ్డి గారు నమస్తే అండి. నమస్తే నమస్తే.